వెల్కమ్ టు శ్రీ ప్రజ్ఞ తిరుపతి. ఈరోజు మనము రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మార్చినటువంటి 8th క్లాస్ పాలిటీకి సంబంధించినటువంటి సిలబస్ను చర్చించడం జరుగుతుంది. గతంలో ఉన్న సిలబస్ కంటే ప్రస్తుతం ఉన్న పాఠ్యాంశాలు ఏమున్నాయి, అందులో మార్పులు ఏంటి? సో మనకి ఇక్కడ ఈ 8th క్లాస్ పాలిటీలో సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 అనేటువంటి రెండు సెమిస్టర్లుగా డివిజన్ చేసేసి సెమిస్టర్ 1లో 3 యూనిట్లు, సెమిస్టర్ 2లో 2 యూనిట్లతో సో మనకి 8th క్లాస్ పాలిటీ సిలబస్ను పొందుపరచడం జరిగింది. ఇదివరకైతే మనకు సో సాంఘిక శాస్త్రాన్ని అన్ని సాంఘిక శాస్త్రంలో ఉండేటువంటి చరిత్ర, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ మూడు కలిపి ఉండేటివి. కానీ ప్రస్తుతం సిబిఎస్ సిలబస్ను ఆధారం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం సో వేటికి వాటికి విభజించడం జరిగింది. సాంఘిక శాస్త్ర అనుబంధ శాస్త్రాలైనటువంటి చరిత్రను, పౌరశాస్త్రాన్ని, అలాగే భౌగోళిక శాస్త్రాన్ని. సో ఈరోజు మనము మొదటిగా సో పాలిటీలో సంబంధించినటువంటి మొదటి యూనిట్ ఏమిచ్చాడంటే భారత రాజ్యాంగం ఒక లౌకిక తత్వము, భారత రాజ్యాంగం ఒక లౌకిక తత్వం అనేటువంటి దాన్ని మొదటి యూనిట్గా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ సెక్యులరిజం అనేటువంటి దాన్ని మొదటి యూనిట్గా ఇవ్వడం జరిగింది. ఇందులో భారత రాజ్యాంగము అనేటువంటిది మొదటి అధ్యాయంలో ఇవ్వడం జరిగింది. ఈ మొదటి అధ్యాయంలో భారత రాజ్యాంగం అనేటువంటిది ఇదివరకు మనకు 6వ తరగతి 7వ తరగతిలో ఈ దీనికి సంబంధించిన అంశాలు ఉన్నప్పటికీ కొన్ని కొత్త అంశాలను ఇందులో పొందుపరచడం జరిగింది. సో అలాగే లౌకిక తత్వం ఒక అవగాహన, లౌకిక రాజ్యాంగ లక్షణాలు ఎలా ఉన్నాయి, వివిధ దేశాల్లో లౌకిక తత్వ భావనలు ఎలా అమలవుతున్నాయి అనేటువంటి వాటిని ఉదాహరణగా తీసుకొని లౌకిక రాజ్యంగా ఒక రాజ్యాంగాన్ని పిలువబడాలంటే ఏ ఏ లక్షణాలు ఉండాలి, అక్కడ ప్రజలకు ఎటువంటి అవకాశాలు ఉండాలి అనేటువంటి దాన్ని ఇందులో వివరించడం జరిగింది. మరి యూనిట్ 2లో మనకు పార్లమెంటు చట్టాలు రూపొందించడం, ఇందులో కూడా మనకు గతంలో ఈ చాప్టర్ ఉన్నప్పటికీ వీటిలో కొద్దిగా పూర్తిగా మార్పు, సిలబస్లో కొన్ని ఉదాహరణలు, మనకు పార్లమెంటు ఎందుకు అవసరము, ఏ ఆవశ్యకత ప్రజలకు పార్లమెంటు అవసరం అనేటువంటి దాన్ని జోడించుకుంటూ ఇవ్వడం జరిగింది. అలాగే చట్టాలను అర్థం చేసుకోవడం ఎలా అనేటువంటి వాటిని ఈ 2వ యూనిట్లో వివరించడం జరిగింది. ఆ తరు నెక్స్ట్ 3వది సో న్యాయ వ్యవస్థ. ఈ న్యాయ వ్యవస్థలో సో మనకు న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి స్వరూపాన్ని, భారత దేశంలో న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి స్వరూపాన్ని, అలాగే భారతదేశ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి నేర విధానాలను, సో సివిల్ కోర్టులు, క్రిమినల్ కోర్టులు, అలాగే వివిధ రకాల హైకోర్టులు, క్రింది కోర్టులకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఇందులో మనకు వివరించడం జరిగింది. నెక్స్ట్ 4వ యూనిట్ ఏంటంటే సామాజిక న్యాయం వివక్షత, సామాజిక న్యాయం వివక్షత అనేటువంటి దాన్ని ఇందులో భాగంగా వివక్షతను ఎలా అర్థం చేసుకోవాలి, వివక్షతను ఎదుర్కొనడం అనేటువంటి వాటిని గురించి, సామాజిక వివక్షతను మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం, వివక్షతను ఎవరెవరు ఎలా ఎదుర్కొంటున్నారు అనేటువంటి వాటిని సో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 1 సో 5వ యూనిట్ ప్రభుత్వం ఆర్థిక ఉనికి, ఒక ప్రభుత్వం ఆర్థిక ఉనికిని దేన్ని ఆధారంగా చేసుకొని ఉంటుంది, ఆర్థిక ఉనికిలో ప్రధానంగా ప్రజలకు ఏం చేయాల్సి ఉంటుంది అని. సో నెక్స్ట్ దాంట్లో భాగంగా ప్రజా సౌకర్యాలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ప్రజలకు కావలసిన సౌకర్యాలు ప్రభుత్వాలు సమకూర్చకపోతే ఎటువంటి సో సామాజిక న్యాయాల పరంగా కానీ, చట్టం పరంగా కానీ వివక్షతలు ఏర్పడతాయి అనేటువంటి వాటిని అన్నింటినీ కూడా వివరించడం జరిగింది. అయితే కొన్ని అంశాలు గతంలో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్నప్పటికీ ఇక్కడ పూర్తిగా సిబిఎస్ఈ సిలబస్ను బేస్ చేసుకొని కొన్ని అంశాలను జోడించడం జరిగింది ఆ తరు. సో కనుక మనం ఒక్కొక్క యూనిట్ గురించి, అందులో సో అధ్యాయాల గురించి పూర్తిగా మనము తిరుపతి ప్రజ్ఞ, శ్రీ ప్రజ్ఞ ద్వారా పూర్తిగా మనము 8th క్లాసు టెక్స్ట్ బుక్ను వివరించుకుందాం. థ్యాంక్ యూ.